ఇప్పుడు సార్కేమండి, ఇప్పుడు ఏమన్నా సార్ బాక్స్ పక్కన పెట్టేసేయండి. చూడండి అందులో భాగంగా ఇప్పుడు నూతన సంవత్సర వేడుకల్ని ఇక్కడ నిర్వహించాము. ముఖ్యంగా వరికొండపాడు మండలంలో 12 మంది మహిళా పోలీసులను నియమించి వారి ద్వారా మహిళా మిత్ర కమిటీలని నియమించిన దగ్గర నుంచి వాలంటీర్ల సహకారంతో దిశ యాప్ని ఇన్స్టాల్ చేయించడం కానీ తర్వాత అదేవిధంగా ఈ మహిళలకు సంబంధించి వారి వారి సచివాలయం పరిధిలో ఏదైనా జరుగుతున్న గొడవలకు సంబంధించి భార్యాభర్తల మధ్య గొడవలకు సంబంధించి కౌన్సిలింగ్ నిర్వహించడం కానీ ఇతర చిన్న కేసుల్ని మా దాకా రాలేని మహిళలని వారే వారి సమస్యలు విని వారి దగ్గరికి వెళ్ళి వాటిని మా దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. వారి సేవలు వారు ఇప్పటి వరకు సేవలు అమోఘంగా చేస్తున్నారు. వారి సేవల వల్ల ఈ సంవత్సరం వరకు ఇప్పటిదాకా మహిళలకు సంబంధించిన క్రైమ్ అనేది చాలా వరకు తగ్గింది, చాలా వరకు రిపోర్ట్ కాలేదు. జనరల్ క్రైమ్ రిపోర్ట్ అయింది కానీ మహిళలు పిల్లలకి వృద్ధులు వాళ్ళకి సంబంధించిన క్రైమ్ చాలా వరకు తగ్గింది. మహిళా పోలీసులు వాళ్ళ సేవలు మాకు చాలా విలువైనది, అందుకని వారిని ప్రత్యేకంగా జిల్లా ఎస్పీ గారి సూచనల మేరకు ఈరోజు గుర్తించాము. అందరికీ ధన్యవాదాలు.